చెందిన తర్వాత ఈ రాష్ట్రానికి కొన్ని హామీలు ఇవ్వటం జరిగింది ఆనాడున్న ప్రభుత్వం. మళ్ళా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం కూడా వాటన్నిటినీ లెటర్ అండ్ స్పిరిట్, ప్రధానమంత్రి భాషలో చెప్పాలంటే అంటే అక్షరాల అన్నీ అమలు చేస్తానని చెప్పారు 4 సంవత్సరాల క్రితం. ఎన్నిసార్లు అడిగినా ఎన్ని విన్నపాలు చేసినా మాటలు చెప్తున్నారు తప్ప ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. కనుక మీ అందరికీ తెలుసు చరిత్ర, మేము ప్రభుత్వంలోంచి బయటకు వచ్చాం, ఎన్డీఏలోంచి బయటకు వచ్చాం, ఒత్తిడి తీసుకొస్తున్నాం, మళ్ళా కలిసి వచ్చే రాజకీయ పార్టీలని ప్రజా సంఘాలను అన్నింటినీ కూడా కలుపుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ దశలో ఈ కోవలో 3 సమావేశాలు 3వ సమావేశం రేపు నిర్వహిస్తున్నాం. ఇంతకుముందు 2 సమావేశాలు నిర్వహించాం, చివరి పార్లమెంట్ సెషన్స్ జరుగుతున్నాయి ఢిల్లీలో. ఈ సెషన్స్లోనైనా ఇప్పుడైనా ఈ నిర్ణయాలన్నీ అమలు చేయాలని చెప్పేసి కోరబోతా ఉన్నాం. అందుకని 15 రోజుల ముందే అల్టిమేటం ఇచ్చి కేంద్ర ప్రభుత్వానికి, మీరు రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు ప్రజల కోరికల్ని పెడచి వినపెట్టి నియంతృత్వంగా నిరంకుశమైనటువంటి వైఖరిలో నిమ్మకు నీరెత్తినట్టు చెవిటోడి చెవిలో శంఖం ఊదిన ధోరణే మీరు ప్రదర్శించినట్లయితే చివరి అస్త్రంగా చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి నిరాహార దీక్ష కూడా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ పరిస్థితి రాకుండా కేంద్ర ప్రభుత్వం ముందే నిర్ణయాలు తీసుకొని చక్కబెడుతుంది అని అనుకుంటున్నాం. ఏ దేశంలో, ఈ భారతదేశంలో స్వతంత్రం వచ్చాక ఇంత మొండి వైఖరి అవలంబించినటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని చూడలేం. అది కూడా చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి హామీలు ఇవ్వకుండా. దీనివల్లనే అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రధానమంత్రి గారు వెళ్తుంటే గో బ్యాక్ అని నిరసనలు, ప్రదర్శనలు చూస్తూ ఉన్నాం. ఇది దేశానికి క్షేమం కాదు, ప్రజలకు క్షేమం కాదు. వారు మనసు మార్చుకొని వీలైనంత తొందరలో మా రాష్ట్ర సమస్యల్ని మాకు చట్ట ప్రకారం రావాల్సినటువంటి నిర్ణయాల్ని చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 1వ తారీఖు ప్రత్యేక హోదా సాధన సమితి పిలిపించింది, దానికి మా పార్టీ తరఫున అధ్యక్షుల వారు సంఘీభావం ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నారు. రేపు అఖిల పక్ష సమావేశానికి ప్రభుత్వం అన్ని రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలని ఇంతకు ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన ప్రజా సంఘాలన్నింటినీ పిలవటం జరిగింది. సార్ ఒకటి, ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు, ఏదో వైసీపీ ఓట్లన్నీ తొలగిస్తున్నారు సర్వేల పేరుతో అని చెప్తున్నారు, ఎట్లా టీడీపీ ఏమంటారు? సర్వే వేరు, ఓట్లు తొలగింపు వేరు. ఆయన దానికి దీనికి లింక్ పెట్టడం అర్ధరహితం. సర్వే చేసేదేమో రాజకీయ పార్టీలు లేకపోతే టీవీలు సంఘాలు అన్నీ చేస్తుంటాయి, వాళ్ళు కూడా నిన్నటిదాకా చేశారు. సీ ఓటర్ సర్వే చేసి ప్రకటన చేయాల, ఆడలేక మధ్యలోడు అన్నట్టు సర్వేలు వాళ్ళు చేసుకుంటా, మేమేం వాటికి అడ్డం పట్టలేదు. చట్టం ప్రకారం చేయగలిగిన ఎవరు చేసుకున్నా అలౌ చేస్తాం. వీళ్ళు ఇది ఒక వంక పెట్టి దీని ప్రతిదాన్ని మీరు చూడండి, వాళ్ళు మాట్లాడే మాటల్లో నిజం ఎక్కడన్నుందా? ప్రతిదీ మసిపూసి మారేడుకాయ, ఎదురు ముఖాన దుమ్ము చల్లటం, ఇదే కార్యక్రమం తప్ప నిజం ఎప్పుడు మాట్లాడారండి? వాళ్ళు ఓట్లు ఎవరు తీసేస్తున్నారండి? తీసేస్తే నువ్వు చేర్చుకోవటానికి తెలుస్తూనే ఉంది కదండి, చట్ట ప్రకారం అధికారులు చేసే పని కదండి, మేమెట తీసేయగలుగుతామండి? ఏం మాట్లాడండి ఇవన్నీ, ఊరికే ఎక్కడ తీశారు, ఎవరికి తీశారు, అక్కడ సంబంధించిన ఆఫీసర్కి చెప్పుకుంటే ఇదంతా గ్రామ స్థాయిలో బూతుల వారీగా జరిగే కార్యక్రమం అండి. దానికి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతుంటే అర్థం ఏముందండి? ఏ ఊర్లో జరిగిందో ఎంఆర్ఓకో, ఆ విఆర్ఓకో ఎవరన్నా అర్జీ పెట్టుకుంటారు. రేపు నోటిఫికేషన్ అన్నదాకా చేర్పులకి మార్పులకి సమయం ఉంది. ఏం మాట్లాడండి ఇవన్నీ, ఒక్కరోజు నిజం మాట్లాడిన వాళ్ళకి మేము సమాధానం ఏం చెప్పాలి?